ఉక్రెయిన్లో భారత విద్యార్థులు అనేక అవస్థలకు గురవుతున్నారు. వారు అనుభవిస్తున్న బాధలు వర్ణనాతీతం. ఉక్రెయిన్లో జరుగుతున్న యుద్ధం నుండి భారత విద్యార్థులు కొంతమంది బయటపడ్డారు. ఉక్రెయిన్ నుండి సొంత గ్రామానికి చేరుకున్న ఖమ్మం విద్యార్థులు వెంటనే యుద్ధం ఆపాలని వేడుకున్నారు. ఎంబీబీఎస్ 4వ సంవత్సరం చదువుతున్న డాక్టర్ పూజ, డాక్టర్ బాబురావు ఈ మేరకు కోరారు. తాము ఉంటున్న నగరంపై రష్యా బాంబు దాడులు చేసిందని, దాంతో వారు బంకర్లో తలదాచుకున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై మరింత సమాచారం మా జిల్లా ప్రతినిధి చిర్ర రవి అందిస్తారు. డాక్టర్ పూజ ఖమ్మం విద్యార్థినిగా ఎంబీబీఎస్ చదువుతూ ఉక్రెయిన్లో ఏదైతే తను ఎంబీబీఎస్ ఫోర్త్ ఇయర్ చదువుతున్నది ఇప్పుడు, అయితే ఉక్రెయిన్లో ప్రధానంగా యుద్ధ మేఘాలు కమ్ముకున్న దశలో ఏదైతే అక్కడ ఉన్నటువంటి ప్రధానంగా రష్యాకి ఉక్రెయిన్కి యుద్ధం జరుగుతున్న సందర్భంలో ఫోర్త్ ఇయర్ చదువుకుంటున్నటువంటి ఉక్రెయిన్ గడ్డ మీద నుంచి ఏదైతే తను ఆ యుద్ధ వేగాల నుంచి అక్కడ నుంచి కొంత ఏదైతే భారత ప్రభుత్వ సహాయంతో మళ్ళీ తెలంగాణలో ప్రధానంగా ఖమ్మం జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి డాక్టర్ బాబురావు కూతురు, ప్రముఖ డాక్టరు బాబురావు గారు ఖమ్మంలో తన కూతురు ఎంబీబీఎస్ ఫోర్త్ ఇయర్ చదివిస్తున్నాడు ఉక్రెయిన్లో. డాక్టర్ పూజ ఇప్పుడు మనతోటి ఉక్రెయిన్ నుంచి ఖమ్మం రావడం జరిగింది. అక్కడ ఈ 4 సంవత్సరాల్లో తన చదువు సంబంధించినటువంటి వివరాలని, అట్లాగే ఎప్పుడు వెళ్ళింది అనే వివరాలు, అక్కడ తన ప్రాంతంలో ఈ యుద్ధం చదువుతున్న ప్రాంతంలో ప్రధానంగా ఈ రష్యాకి ఉక్రెయిన్కి జరుగుతున్న ఏదైతే యుద్ధంలో సంబంధించినటువంటి ఆ ప్రాంతం ప్రధానంగా ఉన్నది తను చదువుకునే ప్రాంతంలో కాబట్టి, అట్లాంటి అక్కడ జరుగుతున్నటువంటి విషయాలు, అట్లాగే తను ఎప్పుడు ఈ 4 సంవత్సరాల కాలంలో తనున్న ప్రాంతం సంబంధించినటువంటి మరిన్ని విషయాలని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ పూజ గారు చెప్పండి, ఉక్రెయిన్ నుంచి అంటే ఇక్కడ ఖమ్మం జిల్లా నుంచి ఈ 4 సంవత్సరాల కాలంలో మీరు ఎంబీబీఎస్ ఏ ప్రాంతంలో చదువుతున్నారు, ఎక్కడ చదువుతున్నారు ఉక్రెయిన్లో? నేను ఉక్రెయిన్కి 2017లో వెళ్ళాను. నేను కార్కివ్లో చదువుతున్నాను. 4 ఇయర్స్ మాకు అంతా బాగానే ఉండేది, కానీ 5th ఇయర్ కూడా ఇప్పటి వరకు బాగానే ఉంది. కానీ సడన్గా వార్ అని స్టార్ట్ చేశారు. మేము పెద్ద అటెన్షన్ ఇవ్వలేదు దానికి. అదంతా మీడియా కోసం ఏదో చూసుకుంటారులే అనుకున్నాం, కానీ సడన్గా ఇంత జరిగిద్ది అని అనుకోలేదు ఎప్పుడు. సో బాధగా ఉంది కానీ అంటే ఇప్పుడు మీరున్న ప్రాంతంలో ప్రధానంగా యుద్ధం అంటే అక్కడ ఉన్నటువంటి సైన్యాలు పరిస్థితి ఏంటి, అట్లాగే అక్కడ ఉన్నటువంటి రష్యా సైన్యాలు కానీ ఉక్రెయిన్ సైన్యాలు కానీ మీ ప్రాంతంలో ఉన్నారా, మీరున్న చదువుకుంటున్న ప్రాంతంలో ఎట్లాంటి పరిస్థితి ఉంది? కార్కివ్ మీకు తెలిసి ఉంటుంది చాలా వర్స్ సిచ్యువేషన్, ఎందుకంటే అది 2nd లార్జెస్ట్ సిటీ యుక్రెయిన్లో. సో కీవ్ని ఒక 3 డేస్ ఆక్యుపై చేశారు, కానీ సివిలియన్స్కి కొంచెం టైం ఇచ్చారు, టైం ఇచ్చి వెళ్ళిపోవడానికి టైం ఇచ్చి మా మీద మొత్తం కార్కివ్ మీద అటెన్షన్ వచ్చింది. సో బ్లాస్టింగ్ కమ్యూనిజ్ చేయడము, మొత్తం రష్యన్ ట్రూప్ సిటీలోకి ఎంటర్ అవ్వి కాల్చడం, లేకపోతే సివిలియన్స్ని కాల్చడం చెప్పారు, కానీ సివిలియన్స్ మీద కూడా అటాక్ చేస్తున్నారు. సో మేము చాలా భయపడ్డాము, అసలు బయటికి రావడానికి లేదు అసలు. అంటే మీరు ఉక్రెయిన్ నుంచి ఇక్కడ మన భారత్కి అటు ప్రధానంగా హైదరాబాద్ కానీ ఇక్కడికి తెలంగాణ నుంచి ఇక్కడ ఖమ్మానికి రావటానికి అక్కడ నుంచి భారతదేశ ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టింది మీరు రావటానికి? మేమున్నది ఈస్ట్ సైడ్, మేము వెస్ట్ సైడ్కి అసలు ఎవ్వరూ హెల్ప్ చేయరు మాకు, మేము మా ఓన్ రిస్క్ మీద వచ్చాము. సో అక్కడ నుంచి మాకు అయితే ఏం హెల్ప్ రాలేదు. ఇక్కడ నుంచి మేము పోలాండ్కి వెళ్ళిన దగ్గర, బార్డర్కి వెళ్ళిన దగ్గర తప్ప మాకు ఎక్కడ హెల్ప్ లేదు. సో పోలాండ్ బార్డర్ నుంచి మొత్తం ఇండియన్ ఎంబసీ చూసుకున్నారు, అకామిడేషన్ కానీ ఫ్లైట్ అవన్నీ కానీ మొత్తం ఫ్రీగా వాళ్ళే చూసుకున్నారు ఇక్కడ వరకు. అంటే అక్కడ ఉన్నటువంటి యుద్ధం జరిగిన ప్రాంతం నుంచి మీరు బాంబ్ బ్లాస్టింగ్ అవన్నీ జరిగిన తర్వాత అంటే మీరు మళ్ళా తిరిగి మన సొంత గడ్డ మీద పెట్టిన తర్వాత మీరు ఎలాంటి ఫీలింగ్ కలిగింది? ఐ మీన్ మొత్తం ఏదో వారియర్ లాగా ఏదో అనిపించింది కానీ, బట్ యుక్రెయిన్ మేము 5 ఇయర్స్ చదువుకున్నాము, అది మాకు లైక్ 2nd హోమ్. అది అక్కడ నుంచి వచ్చినప్పుడు కూడా బాధేసింది. ఐ మీన్ ముందు ఉండాల్సిన ప్లేస్ మొత్తం బిల్డింగ్స్ పగిలిపోయి అవన్నీ ఉండేసరికల్లా బాధేసింది, బట్ హోప్ బాగా ఆగిపోద్ది అని అనుకుంటున్నాను. ఇక్కడనే ఏదైతే డాక్టర్ బాబు గారు, బాబురావు గారు సీనియర్ అంటే ప్రముఖ డాక్టర్ గారు ఉన్నారు. డాక్టర్ గారు మీరు మీ కూతురు ప్రధానంగా బీఎస్ ఫోర్త్ ఇయర్ చదువుకొని మళ్ళీ ఆ యుద్ధ ఘట్టంలో నుంచి తప్పించుకొని కొంత బయటపడి ఇక్కడికి రావడం జరిగింది, ఆ ఘట్టన పట్ల మీకు ఎలాంటి ఫీలింగ్? అదే, అంత డేంజరస్ ప్లేస్లో నుంచి ఇంతవరకు మనం ఎవరైనా వార్ అంటే బార్డర్లో జరుగుతుంది, ఇప్పుడు మనకు కూడా ఇండియాకి పాకిస్తాన్కి మధ్య జరిగాయి. ఇదేం కార్కివ్ రష్యా, ఇది అదేం కార్గిల్,
అయితే బార్డర్లో జరుగుతాయి. మన ఆర్మీ వాళ్ళు, అవతల ఆర్మీ వాళ్ళు కొట్టుకుంటున్నారు, చనిపోతున్నారు. పాపం మనం మనకి అంటే మనం అంత ప్యానిక్ లేదు. కాకపోతే సింపతి, ఒక పేట్రియాటిజం, ఆ బాధ అవన్నీ ఉంటాయి. కానీ ఇక్కడ ఏంది, డైరెక్ట్గా సిటీ మీద అటాక్ చేసి సివిలియన్స్, అంటే వాళ్ళు గవర్నమెంట్ ప్లేసులనే టార్గెట్ చేశారు, బ్యాంకు మీద వేశారు. వీళ్ళు ఉండే నియర్ బైలో ఒక బ్యాంక్ ఉంది, ఆ బ్యాంకు మీద వేశారు. లక్కీలీ అది మిసైల్ పేర్లేదు, వాళ్ళ అదృష్టం అనుకోవాలి. సో అది అలాంటి సిచ్యువేషన్ చూసిన తర్వాత భయపడ్డాము. అసలు వీళ్ళు సరే, వీళ్ళ మీద అటాక్ జరగకపోయినా నో ఫుడ్ నో వాటర్ కదా, ఎక్కడో బంకర్లో ఉంటున్నారు, వాటర్ ఎక్కడి నుంచి రావాలి, ఫుడ్ ఎక్కడి నుంచి రావాలి, దాని గురించి చాలా బాధపడ్డాం. ఉన్న ఫుడ్ని అడ్జస్ట్ చేసుకుంటూ లిమిటెడ్గా తింటూ, వాటర్ కూడా లిమిటెడ్ చేసుకుంటూ, బేసిక్ అమ్యూనిటీస్ లేవు బంకర్లో. సరే ఎనీ వీళ్ళు ఏంటంటే బయటకు ఉండకుండా వెళ్ళకుండా ఉండటమే చేసినది వెరీ గుడ్ థింగ్. అది ఎందుకంటే ఆ అబ్బాయి జంట కాబట్టి అలానే బయటకు వెళ్ళాడు, చనిపోయాడు. ఇంకో అబ్బాయి కూడా ఇట్లనే ఒంటరిగా వచ్చేసాడు. మన ఖమ్మం చెందిన డాక్టర్ మదన్ సింగ్ వాళ్ళ చెల్లె కూతురు, కొడుకు, వాడు కూడా లైక్ రూమేనియాకి వచ్చాడు. వచ్చిన తర్వాత 5 డేస్ బార్డర్లో వెయిట్ చేశాడు సింగిల్గా వచ్చి. అది మేము చూస్తున్నాం కాబట్టి వీళ్ళకి అడ్వైజ్ చేసాం, గ్రూప్గా రండి ఒకవేళ వస్తే అని చెప్పినప్పుడు, ఒకరోజు ఒక 5 డే ట్రైన్స్ నడుస్తుంది, ఇది లాస్ట్ ట్రైను, ఇక ఈ టైంలో మనం బయటపడకపోతే ఇక మళ్ళీ బయటకు రాము అని చెప్పారు. ఇక బంకర్లోనే ఉండాల్సి వస్తుంది అని. అంటే అక్కడున్న పాప చెప్పినట్టు అక్కడున్న ఫుడ్డు వాటరు ఇవన్నీ ప్రాబ్లంతో మనం డెఫినెట్గా ఏదో ఒకటి అవుతుంది, సిక్ అవ్వటం ఏదో జరుగుతుంది. సో బెటర్ ఏంటంటే రిస్క్ చేద్దామని. అయితే గవర్నమెంట్ మన అఫీషియల్ని కూడా లోనకి వెళ్ళే సిచ్యువేషన్ లేదు. అంటే యుక్రెయిన్ సిటీస్లోకి వెళ్ళి వీళ్ళని పికప్ చేసుకునే సిచ్యువేషన్ కాదు, మీ ఓన్కి రండి, మేము బార్డర్లో ఉంటాం. ఇప్పుడు బాయ్లో పడ్డాడు, పైకి రారాను నేను హ్యాండ్ ఇస్తా అన్నట్టుంది. అలాంటి సిచ్యువేషన్, నువ్వు లోనకు పోవద్దు పైకి రారాను, అలాంటి సిచ్యువేషన్లో వీళ్ళు కూడా అలానే చేసి బార్డర్కి రీచ్ అయ్యారు. ఆ రీచ్ అవ్వడానికి 20 అవర్స్ పట్టింది, 20 అవర్స్ కూడా నిలబడే వచ్చారు. ఎందుకంటే అదర్ యుక్రేనియన్స్ కూడా వాళ్ళు కూడా అంటే కంట్రీ దాటి ఏదో ఒక సిటీకి వెళ్ళిపోతారు నియర్ బై, అంటే పోలాండ్ కానీ, హంగేరీ కానీ, రొమానియాకి వెళ్ళిపోతున్నారు. సో వాళ్ళు వీళ్ళు అందరూ మన ఇండియన్స్ అందరూ ట్రైన్ ఎక్కేసరికి చాలా కాంపాక్ట్ ఉంది. సో అలా బయటపడ్డారు. ఇక అక్కడ నుంచి ఇండియన్ గవర్నమెంట్ అంతా చూసుకుంది. వన్స్ దే క్రాస్ ఇట్ ద యుక్రెయిన్ బార్డర్, పోలాండ్లోకి ఎంటర్ కాగానే అంత గవర్నమెంట్ చూసింది. మీరు అంటే పాప అంటే డాక్టర్ పూజా గారు బయటికి రావడం, అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఎలాంటి ఫీలింగ్ కలిగింది? అది చాలా హ్యాపీగా ఫీల్ అయినండి. ఏదైతే యుక్రెయిన్ గడ్డ మీద జరుగుతున్న యుద్ధంలో నుంచి, బంకర్లో నుంచి బయటపడి, అట్లాగే ఒక యొక్క తను ప్రధానంగా ఒక బోర్డర్కి చేరుకొని, బోర్డర్ నుంచి భారత ప్రభుత్వం సహాయ సహకారాలతోటి మేము ఖమ్మం గడ్డ మీద అడుగుపెట్టాము, మాకు ఒక సంతోషకరమైనటువంటి జీవితాన్ని మళ్ళీ ఒకసారి మేము చూసుకుంటున్నామని చెప్పేసి, అట్లాగే డాక్టర్ బాబూర్ గారు, డాక్టర్ పూజ తమ యొక్క అనుభవాల్ని ఈ యొక్క 99 టీవీకి పంచుకోవడం జరిగింది. కెమెరామెన్ సుధాకర్తో చిరా.